హలో గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యూ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ ఈ ఫేస్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసేసేయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 11:30 అవుతుంది, నైట్ 11:30 అవుతుంది. సో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను, వర్క్ 9 అవర్స్ వర్క్, దాని తర్వాత ఇంటికి వచ్చాను, తిన్నాను, అంతా అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడో రెడీ అయ్యాను, దాని తర్వాత ఇదన్నమాట. ఇప్పుడు 11:30 మార్నింగ్, నేను 7:30కి రెడీ అయ్యాను, అండ్ దిస్ ఈజ్ మీ ఆఫ్టర్ అ హోల్ బిజీ డే. సో ఆబ్వియస్గా అంత అందంగా అయితే లేను, ఒప్పుకుంటా. సో ఇదన్నమాట. సో రేపటికి రెడీగా అవ్వాలి, ఫేస్ క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలంటే ఆబ్వియస్గా మనం మేకప్ అనేది రిమూవ్ చేసుకునే ఖచ్చితంగా పడుకోవాలి. ఎంత లేట్ అయినా, మీరు ఎంత అలసిపోయినా కానీ మేకప్ అనేది ఫేస్ పైన ఉంచుకొని నో ఓకే పడుకోవడానికి లేదనమాట. అలా పడుకుంటే మాత్రం నేనే వచ్చి కొట్టేస్తాను, ఎందుకంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి మేకప్ ఫేస్ పైన ఉంచేసి పడుకోవడం వల్ల. పింపుల్స్ ఎక్కువైపోతాయి, ఆల్రెడీ మనకి ఏదైనా ఏం చేయకపోయినా పింపుల్స్ వస్తాయి, ఇంక మళ్ళీ తెచ్చుకోవడం ఎందుకు? అందుకే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నేనైతే మేకప్ రిమూవ్ చేసుకునే పది హెడ్ బ్యాండ్ పెట్టేసుకున్నాను. సో నేను ఇలాంటి నార్మల్ కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా, మనకి ఈజీగా లోకల్ స్టోర్స్లో దొరుకుతుంది. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, దానిలో బయింగ్ లింక్స్, ప్రొడక్ట్ బయింగ్ లింక్స్ అని ఉంటాయి. సో దానిలోకి వెళ్ళిపోయి మీరు ఈ వీడియోలో నేను ఏ వీడియో చేసినా దానిలో ఉన్న ప్రొడక్ట్స్ మీరు ఈజీగా అక్కడ కొనుక్కోవచ్చు చాలా అఫోర్డబుల్ రేట్స్కి. సో ఇన్ని దొరుకుతాయి అన్నమాట, నేను దానిలోంచి జస్ట్ వన్ ఒకటే తీసుకుంటున్నాను. దీనిలో 2-3 ఉంటాయి అనుకుంటున్నా తెలిసి, యా లేదులే ఐస్ ఓకే. సో నార్మల్గా ఏదైనా ఆయిల్ బేస్ తీసుకుంటే ఏంటంటే మనకి ఎలాంటి మేకప్ ఉన్నా, లైక్ వాటర్ ప్రూఫ్ మేకప్ ఉన్నా, ఎలాంటి మేకప్ ఉన్నా కానీ, వాటర్ రెసిస్టెంట్ ఎలాంటి మేకప్ ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ వన్ టైంలో రిమూవ్ అయిపోతుంది అనమాట. సో నేను జస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ తీసుకుంటే పోర్స్ అనేవి క్లాగ్ అవ్వవా అని చాలామంది అడుగుతారు, బట్ నో అవ్వదు, లైట్ బేస్డ్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. అందుకే నేను ఈ లైట్ బేస్డ్ కలర్లెస్ ఆయిల్ తీసుకున్నాను. నా ఫేస్కి నేను యాక్చువల్గా ఫౌండేషన్ కానీ ఏం పెట్టలేదు, బట్ ఆల్రెడీ ఎంత మట్టి వచ్చిందో చూడండి. సో అదనమాట, ఐబ్రోస్ లైట్గా ఫిల్ చేసుంటాను మార్నింగ్, సో ఐబ్రోస్ తీసేస్తున్నాను. యాక్చువల్గా నేను ఫేస్కి ఏమీ పెట్టుకోలేదు, ఐలైనర్ లిప్స్టిక్ తప్ప, బొట్టు తప్ప, బట్ ఇంత లైక్ ఇంత మట్టి వస్తుందని నేనైతే అనుకోలేదు, లైక్ డిస్గస్టింగ్. నేను ఫస్ట్ ఈ ఐబ్రో లిప్స్టిక్ అనేది నేను లాస్ట్లో తీస్తాను, లైక్ ఈ ఇటువైపు, ఎందుకంటే అది మళ్ళీ అంటుకుంటే చిన్నగా అయిపోతుంది. ఓ మై గాడ్, సో ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూసారా లిప్స్టిక్. వేరే మైసూర్ వాటర్ కూడా నేను యూజ్ చేయడానికి ఇష్టపడను, ఎందుకు అంటే దిస్ ఈజ్ ద రీజన్. ఇంత లైక్ ఇంత క్లీన్గా అయితే వేటితో కూడా రావు, సో దట్ ఈస్ వై ఐ లవ్ యూజింగ్ ఆయిల్. అండ్ నేను యూజ్ చేసింది న్యూ అడ్వాన్స్డ్ ఫార్ములా ఎష్యూర్ ఆయిల్ అన్నమాట. సో లైక్ నేను ఒక 3 డ్రాప్స్ యూజ్ చేశాను అంతే. ఇదైతే నేను పాడేస్తున్నాను, ఇంకా నాకు తెలిసి యూజ్ చేయడానికి అవ్వదు. క్లియర్గా తీసేసేయండి, కొంతమంది మస్కారా అవన్నీ పెట్టుకుంటారు, అప్పుడు క్లీన్గా మెల్లగా డెలికేట్గా యూజ్ చేస్తూ తీసేయండి. ఆబ్వియస్గా నేను నెక్కి అయితే అసలు మేకపే పెట్టను, బట్ నెక్ లైక్ ఏదైనా పడేశాను. సో నెక్స్ట్ ఇంకో కాటన్ ప్యాడ్ తీసుకుంటున్నాను ఓకే. సో నేను ఇది ఆయిల్ ఏం పెట్టట్లేదు, జస్ట్ క్లీన్ డ్రై దాంతోనే నేను తీస్తున్నాను అనమాట. డస్ట్ అనేది ఇంత డస్ట్తో మీరు పడుకుంటే ఆలోచించండి ఏమవుతుంది అనేది. ఈవెన్ మీరు ఇప్పుడు మేకప్ వేసుకుని ఉండరు, అట్లీస్ట్ నాలుగో లిప్స్టిక్ ఐలైనర్ కూడా డైలీ యూజ్ చేయని వాళ్ళు ఉంటారు,
మీరు కూడా ఒకసారి ఒక 2 డ్రాప్స్ కాటన్ ప్యాడ్ పైన ఆయిల్ అప్లై చేసి అప్పుడు రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. ఎంత దుమ్ము వస్తుందో మీకే అసలు మీరే షాక్ అయిపోతారు, ఇంత దుమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నేను మేకప్ వేసుకోను కదా, బయటకు వెళ్ళాను కదా, ఎంత అలా దుమ్ము ఎలా వచ్చింది అనేసి. సో ఇందాక కాటన్ మీరు చూసే ఉంటారు, సో ఇప్పుడు కాటన్ మీరు చూడండి, చాలా వరకు డస్ట్ అనేది తగ్గింది, బట్ ఉంది, ఇంకా చాలా ఉంది. యా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది, బట్ ఫేస్ అనేది ఇప్పుడు జిడ్డుగా ఉంది కాబట్టి నేను సో ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే అసలు ఎలా ఉందంటే స్కిన్లో ఉన్న ప్రతి ఒక్క పోర్ ఊపిరి పీల్చుకుంటున్నట్టు అంత హాయిగా ఉందన్నమాట. అసలు ఆయిల్ పెట్టి తీస్తే క్లాగ్ అవుతాయి పోర్స్ అని అనుకుంటారు, బట్ ఎలాంటి ఆయిల్స్కి అవుతాయి అంటే కాస్టర్ ఆయిల్ కన్సిస్టెన్సీ మీకు తెలిసే ఉంటుంది, అంటే ఆముదం, ఆముదం కన్సిస్టెన్సీ తెలిసిన వాళ్ళకి బాగా థిక్గా ఉంటుంది అన్నమాట, తొందరగా వదలదు సబ్బు పెట్టి తోమినా కానీ. సో ఫేస్ వాషెస్ పెడితే అసలుకే పోదు. సో అలాంటి ఆయిల్స్ అయితే పోర్స్ అనేవి క్లాగ్ అవుతాయి, బట్ నేను చూపించిన ఆయిల్ చాలా న్యాచురల్, దానిలో కలర్స్ ఉండవు, హార్ష్ కెమికల్స్ ఉండవు, పారాబిన్ ఇవన్నీ ఏమీ ఉండవు అన్నమాట, చాలా న్యాచురల్ ఆయిల్ అనేది. సో అందుకు నేను అదే హెయిర్కి వాడతాను, ఫేస్కి కూడా వాడతాను. అది ఎంత న్యాచురల్ అయితే హెయిర్కి వాడేది ఫేస్కి వాడగలుగుతాం చెప్పండి. సో దట్ ఈస్ వై నేను అందుకే అది ఆ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాను అన్నమాట. సో ఎప్పుడూ మీ ఫేస్ని ప్యాడ్ డ్రై చేసుకోవాలి. ఓ రుద్దేయద్దు, జస్ట్ ఇలా ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసుకోవాలి. ఎప్పుడు యూజువల్గా నేను టవల్కి తీసినప్పుడు పక్క లిప్స్టిక్ అంటుంది అనమాట టవల్కి, బట్ ఈసారి చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందంటే లిప్స్, అసలు లిప్స్టిక్ లేదు, ఐలైనర్ లేదు, ఏమీ లేదు. నేను ఆబ్వియస్గా ఇప్పుడు 12 o'clock అవుతుంది నైట్, సో మీకు అంత లైటింగ్ అయితే ఉండదు, ఫేస్ డే సన్లైట్లో ఉన్నంత లైటింగ్ అయితే ఉండదు, బట్ ఐ హోప్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా ఫేస్ ఎంత క్లీన్ అయిపోయింది అనేది. సో దీనిపైన జస్ట్ నేను యూజువల్గా ఎప్పుడు చూపించే మాయిశ్చరైజరే, నా ప్రతి వీడియోలో మీరు చూసే మాయిశ్చరైజరే నేను దీనిలో కూడా వాడతాను. ఆల్మోస్ట్ ఫేస్ అంతా డ్రై అయిపోయింది. ఫేస్ వెట్గా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ రాయకండి, ఎందుకంటే మాయిశ్చరైజర్లో ఉన్న గుడ్నెస్ ఏదైతే ఉంటుందో ఆ న్యాచురల్ యూనో వర్క్ అయ్యే ప్రాసెస్ అనేది స్లో డౌన్ అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే మీ స్కిన్కి అండ్ మాయిశ్చరైజర్కి మధ్యలో ఇంకో ఒక లేయర్ వాటర్ అనేది ఉంది కాబట్టి ఆ మాయిశ్చరైజర్ అనేది తొందరగా సింక్ అవ్వదు, సీప్ అవ్వదు. సో అందుకే ఇప్పుడు డ్రై అయిపోయింది కాబట్టి నేను ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇంకా మీకు దీని గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చాలామంది వీడియోస్ చూసి కింద డిస్క్రిప్షన్లో ఉన్న బయింగ్ లింక్స్ ఓపెన్ చేసి దానిలోకి వెళ్ళి ఈ ప్రోడక్ట్ని చాలామంది కొనుక్కున్నారు, చాలా గుడ్ రివ్యూస్ వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా. సో అదన్నమాట. ఓకే నేను చూపిస్తాను ఎంత తీసుకుంటున్నానో ప్రోడక్ట్, ఇంతే ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. రబ్బింగ్ ద ప్రోడక్ట్ ఇన్ బిట్వీన్ మై పామ్స్ సో దట్ ఇట్ మెల్ట్స్ డౌన్ అండ్ ఇట్ అబ్జార్బ్స్ ఇన్ టు యువర్ స్కిన్ వెరీ ఈజీలీ. ఓ మై గాడ్, నిజంగా చెప్తున్నా ప్రతిసారి ఎన్ని ప్రోడక్ట్ రాసినా రాయకపోయినా బేర్ ఫేస్ ఏదైతే ఉంటుందో అది చాలా హ్యాపీనెస్ ఇస్తే, ఈ అలోవెరా జెల్ ఎప్పుడైతే నేను ఫేస్కి పెట్టుకుంటానో ఇట్ లైక్ ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ హెవెన్ అన్నమాట. ఓ మై గాడ్, ఇక్కడ మాత్రం మిర్రర్లో నేను చూసుకుంటున్నాను లైక్ మేకప్ వేసిన ఫేస్ కంటే ఐఎమ్ లవింగ్ దిస్ ఫేస్, లైక్ ఏం లేకపోయినా కానీ ఐ సీరియస్లీ మీన్ ఇట్, ఐ లవ్ దిస్ ఫేస్. ఓకే సో అట్ ది లాస్ట్ ఆబ్వియస్గా పడుకుంటున్నాం కాబట్టి ఇంకో 2 మినిట్స్ నేను పడుకుంటాను షూటింగ్ కంప్లీట్ చేసేసి. సో ఫేస్కి అయితే పెట్టేసాము, మరి లిప్స్కి పెట్టాలి కదా, మర్చిపోతే ఎలా, అవి ఎండిపోతాయి. అసలు వింటర్ సీజన్ కూడా మళ్ళీ, పైగా వింటర్ సీజను ఓకే. సో నేను యూజ్ చేసేది ఇది, దిస్ ఈజ్ ఫ్రమ్ ది బ్రాండ్ బ్లూ హెవెన్, బబుల్ గమ్ ఫ్లేవర్ ఇది. దీనిలో 3 flavors ఉంటాయి, మింట్, బబుల్ గమ్, చొక్కో అనుకుంటా, ఐ డోంట్ నో, బబుల్ గమ్ ఇది.
బ్లూ కలర్ ఏమో వెనీలా అండ్ ఇంకో కలర్ ఉంటుంది. సో అది గాయస్ మేకప్ వేసుకొని పడుకోకండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ పింపుల్స్ ఇష్యూస్ అయిపోతాయి. ఆల్రెడీ మా పింపుల్స్ మచ్చలు అందరికీ ఎక్కడో అక్కడ కొంచెం ఉంటుంది, ఫ్లాలెస్ స్కిన్ అయితే ఎవరిది ఉండదు, కొంచెం ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. అండ్ జస్ట్ విత్ ఇన్ నో టైం పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట మేకప్ వేసుకొని పడుకుంటే. మేకప్ 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 అని అంటున్నాను, మేకప్ అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై మేకప్ అని ఒకవేళ మీరు అడిగితే కనుక, నేను మాత్రం మార్నింగ్ లిప్స్టిక్ అయితే పెట్టుకుంటాను, ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటాను, బొట్టు పెట్టుకుంటాను, అంతకుమించి నేను ఫేస్కి ఏమీ వాడను. వాడితే సన్స్క్రీన్ మాయిశ్చరైజర్ వాడతాను, అవి స్కిన్ కేర్లోకి వస్తే మేకప్లోకి రావు. అయినా కానీ నేను ఇందాక రిమూవ్ చేసినప్పుడు నాకు 2 ఫుల్ కాటన్ ప్యాడ్స్ పడ్డాయి ఫేస్ క్లీన్ చేసుకోవడానికి. కొంతమంది ఉంటారు కన్సీలర్స్ అవి ఇవి అవి బ్లషెస్ హైలైటర్స్ కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళదైతే అడగకండి. బట్ కొంతమంది ఉంటారు ఫేస్కి ఇంకా ఏమీ పెట్టుకోరు, మాయిశ్చరైజర్ కూడా పెట్టుకోరు కొంతమంది. బట్ దట్ ఈజ్ దట్ విల్ డ్యామేజ్ యువర్ స్కిన్. మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ ఆర్ లైక్ స్కిన్ కేర్, స్కిన్ని కేర్ చేసే ప్రొడక్ట్స్ అన్నమాట మేకప్ కాదు. మేకప్ ఈజ్ లైక్ ఆల్రెడీ మీ స్కిన్ బాగుంది, దానిపైన వేసే ప్రొడక్ట్స్ బాగా స్కిన్ని ఇంకా బాగా కనిపించడానికి వేసే ప్రొడక్ట్సే మేకప్ ప్రొడక్ట్స్. స్కిన్ని నిజంగా హెల్దీగా చేసే ప్రొడక్ట్స్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో అదే డిఫరెన్స్. సో అంతే గైస్, ఇంకేమైనా యూనో మీకు డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చేస్తాను వీడియోస్. అండ్ యా, టిల్ దెన్ బై బై, ఐ లవ్ యూ ఆల్, గుడ్ నైట్.